45 రోజులుగా తెలంగాణలోని అన్ని జిల్లాలలో అన్ని పల్లెలలో వరి ధాన్యం రోడ్ల మీద కళ్ళాలల్లో ఎండకు ఎండి వర్షానికి తడిసి రైతులు కళ్ళల్లో కన్నీళ్లు తప్ప దిగాలు తప్ప చివరికి పండిన పంటను కాపాడుకోవాలనేటువంటి ఆతృతలో వరి కుప్పల మీదనే పడుకొని ప్రాణాలు వదులుతున్నటువంటి దీనమైన పరిస్థితి తెలంగాణ పల్లెల్లో రైతాంగమంతా కూడా కుంగదీస్తా ఉంది. రైతాంగమంతా కూడా కన్నీళ్లు పెడతా ఉంటే చనిపోతా ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించేటువంటి కేసీఆర్ ప్రభుత్వం సిగ్గు లేకుండా బాధ్యత మర్చిపోయి ఏ ప్రభుత్వం అయితే కర్తవ్యం నిర్వహించాలనో సమస్యను పరిష్కరించాలనో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి బాధల్ని పరిష్కరించాలనో వాటి గాలి కొదిలేసి ఏ ధర్నా చౌక్ అయితే ఈ రాష్ట్రంలో అక్కర్లేదని చెప్పి నిషేధించినటువంటి కేసీఆర్ అదే ధర్నా చౌక్లో తాను తన మంత్రివర్గ సహచరులు ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యులు జిల్లా పరిషత్ చైర్మన్లు ఒక్క మాటలో చెప్పాలంటే తన రాజకీయ శక్తినంతా కూడా కూడబెట్టుకొని ధర్నా నిర్వహించి తన వైఫల్యాన్ని కేంద్రం మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తను వాడిన భాష తాను హెచ్చరిస్తున్న తీరు అత్యంత జుగుప్సాకరంగా పరిపాలన కొనసాగే వాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాష్ట్రాన్ని పాలించే వాళ్ళు మాట్లాడే మాటలు కాదని చెప్పి తెలంగాణ సమాజం ఇవాళ అసహించుకుంటా ఉంది. ఇవాళ 45 రోజులుగా కొనకపోవడం వల్ల రంగు మారిపోయి మొలకలు వచ్చి ఇబ్బంది పడమే కాకుండా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా గతంలాగా కాంట్రాక్ట్కి ఇవ్వకుండా రైతులే వాళ్ళంతర వాళ్ళ ట్రాక్టర్లు తీసుకుపోవాలని చెప్పి హుకుం జారీ చేస్తే ఒక్కొక్క ట్రాక్టర్ 2 డేస్ 3 డేస్ అన్లోడ్ కాకుండా ఇబ్బంది పడుతున్న తీరు కళ్ళాలలోనే కాంట్రాక్ట్ పెట్టేటప్పుడే ఐకేపీ సెంటర్లలో 40 కిలోల బస్తాకి 2 కిలోలు ఎక్స్ట్రా పెట్టి పంపుతున్నప్పటికి కూడా ఆ 2 కిలోలు పోను మరో 2 కిలోలు 3 కిలోలు అదనంగా కట్ చేసినటువంటి నీచమైన పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక క్వింటల్ ప్యాడీ వెనుక 8 నుంచి 12 కిలోలు కట్ అవుతా ఉంది. దాని మీద దృష్టి పెట్టరు. గతంలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అన్ని పార్టీల వాళ్ళని కూడా సీజన్లో కూర్చోబెట్టి సమాలోచన చేసి ఏ సమస్య రాకుండా చూసుకునేటువంటి ప్రభుత్వాలు ఉండే. కానీ కేసీఆర్ మాత్రం నాకే అన్ని తెలుసు, నేనే అన్ని చేయగలను, ఎవరి సూచనలు అక్కర్లేదంటే ఒక అడమెంట్ యాటిట్యూడ్తో ఒక అహంకారపు బుద్ధితో చేస్తున్న నిర్వాహకం వల్ల ఇవాళ తెలంగాణ రైతాంగం అంతా కూడా కంటి మీద కొనుకు లేకుండా చనిపోతున్న దానికి పూర్తి బాధ్యత కేసీఆర్ వహించాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. రెండవది, ఇవాళ కేసీఆర్ పదే పదే కొంటవా సస్తవా నిండు శాసనసభలో కేసీఆర్ మాట్లాడిన మాట ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా కొనలేని వరి ధాన్యాన్ని గింజ కూడా కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పింది. ఆ నిండు సభలో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం కొంటుందని కాని సహకరిస్తుందని కాని మోడీ గారి ప్రస్తావన ఎక్కడ లేదు.
నేనే కొంటున్నా, నేనే ఆదుకుంటున్నటువంటి పోజు పెట్టింది ముఖ్యమంత్రి. కానీ ఇవాళ అర్థమైపోయింది, ఇవాళ అర్థమైంది, ఓహో ఈ వడ్లు కొంటున్నది కేసీఆర్ కాదని, వడ్లు కొంటున్న వడ్లకి డబ్బులు ఐకేపీ సెంటర్లో మహిళలకిచ్చే కమిషన్, గన్నీ బస్తాలు, సుఖం దారం, హమాలీ ఛార్జీలు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, బియ్యం రైస్ మిల్లుకు పోయిన తర్వాత మిల్లింగ్ ఛార్జీలు, ఆ బియ్యం తీసుకుపోయిన ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, చివరికి ఎఫ్సీఓలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ బియ్యాన్ని తెలంగాణ పేద ప్రజలకి రేషన్ కార్డుల మీద 3 రూపాయలకి ఇస్తున్న విషయం చాలా మంది తెలియదు. ఏమనుకుంటుందంటే బియ్యం కూడా కేసీఆర్ ఇస్తున్నటువంటి భావన ఉంటుంది, కానీ ఏది తనది కాదు. కానీ తన పేరు తన ఫోటో తప్ప, తన కీర్తి కోసం ప్రయత్నం తప్ప ప్రజల కోసం అయితే ఇప్పుడు పనిచేయడు. మూడవ మాట మరి పదే పదే చెప్తా ఉంటాడు, నీళ్ళ గురించి నాకున్న అవగాహన ఎక్కడ లేదు, ఎవరికి లేదు, మీరుస్తున్న కరెంట్ ఎక్కడ ఇస్తలేరు, ఒక సమగ్రమైన వ్యవసాయ పద్ధతిని అవలంబిస్తున్న రాష్ట్రం మహారాష్ట్రమే, సైంటిఫిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న రాష్ట్రం మహారాష్ట్రమే, అనేక విషయాలు చెప్పండి. ప్రపంచానికే సీడ్ అందించేటువంటి రాష్ట్రం తెలంగాణ, గత పాలకుల యొక్క అనారోగ్యత వల్ల చివరికి కూరగాయలు కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం బెంగళూరు నుంచి వచ్చి చెప్పింది. నేను ఎన్నిసార్లు మాటలు మార్చిండు, ఒకసారేమో వరి వేయద్దంటాడు, ఒకసారేమో పత్తి వేయద్దంటాడు, ఒకసారేమో సన్నవడ్లే పండించండి అంటాడు. నేను కూడా ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు రైతాంగంతో మీటింగ్ పెట్టింది, రైతు మిల్లర్లతో కూడా మీటింగ్ పెట్టింది. రాబోయే కాలంలో ఎప్పుడు బియ్యానికి వాడబాయిడ్ బియ్యానికి ధర ఉండకపోవచ్చు, డిమాండ్ ఉండకపోవచ్చు, వాడబాయిడ్ బియ్యం వాడేటువంటి రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, ఈ రెండు రాష్ట్రాల్లో కూడా వాళ్ళ వాళ్ళ అవసరాలకు వరి పండించేటువంటి ఆస్కారం ఉన్నది. ఏనాడైనా ఈ వాడబాయిడ్ బియ్యం డిమాండ్ తగ్గిపోవచ్చు అని చెప్పి ఆనాడు అనుకుని చుట్టూ వింటే రైతులతో సమావేశం పెట్టింది, రైతు మిల్లర్లతో సమావేశం పెట్టింది, ఎంత పంట రాబోతుంది, అంత పంట బిల్లీ పట్టాలంటే బియ్యం చేయాలంటే ఇక్కడ రైతు మిల్లు వ్యవస్థ సరిపోదని, ఇక్కడ ఉన్న టెక్నాలజీ సరిపోదని అనేక సూచనలు రైతాంగం చేసింది, అనేక సూచనలు రైతు మిల్లర్లను కూడా చేసింది. కానీ చేస్తారుకున్న అలవాటు ఎవరికి తెలివి ఉండదు, ఎవరి సూచనలు పాటించాల్సి లేదు, నాకే మొత్తం సమాచారం ఉంది, నాకే మొత్తం తెలుగు అనే పద్ధతిలో కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా రైస్ మిల్లు జోన్లు ఏర్పాటు చేస్తా అని చెప్పిండో, మాత్రం టెక్నాలజీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తా అని చెప్పిండో, దానికి ప్రభుత్వపరమైన సపోర్ట్ ఉండదని చెప్పిండో, ఎక్కడ కూడా లేదు, ఎక్కడ కూడా లేదు. ఇవాళ చివరికి ఇవాళ మిల్లరు మన పండే పంటకు కృషి చేసేటువంటి మిల్లులకు సంబంధం లేదు, మన అప్పటి టెక్నాలజీకి ఇప్పటి టెక్నాలజీ సంబంధం లేదు. ఇవాళ ఇవాళ దానివల్ల ఈ అనారోగ్య విధానాల వల్ల ముందు చూపు లేకపోవడం వల్ల ఇవాళ ఈ దుస్థితిని దాపరించిందని చెప్పి ఒప్పుకోవడానికి సీఎం సిద్ధంగా లేదు. కాబట్టి ఇవి మంది మీద వచ్చేసి చెట్టు దృష్టిలో ప్రయత్నం చేస్తున్నది. కానీ మేము మొన్న ఊరిలో చూస్తున్నప్పుడు రైతాంగం అంతా కూడా ఒకటే అంటున్నారు, బిడ్డ ఇప్పటిదాకా మాకు తెలియదు కేంద్రం అని, ఇప్పుడాకా ఏదో కేసీఆర్ కొద్దుందని చెప్పి అనుకున్నాను, కానీ ఇంత అబద్ధాల కూర కేసీఆర్ అంటున్నారు, ఇంత మాట మార్చుకురా అని అంటున్నారు. ఆయన మాటను నమ్మి ఆయన మాట వేరేనే భావించి మేము సన్నవాళ్ళు చేసుకుంటే 100 రూపాయలు 150 రూపాయలు ఎక్కువ సభలో ప్రకటించండు, అసలు ప్రకటించండు, సభలో ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత అది అమలు కావాల్సిందే తప్ప తనకు డిబేట్ అవుతున్న అవసరం లేదు. కానీ ఎక్కడ కూడా 1 రూపాయి సన్నబడ్డకు తీయలేదు. 60 రైతాంగం డిమాండ్ చేశారు, సన్నబడ్డలు ఈళ్ళని తక్కువ వస్తుంది, సన్నబడ్డకు రోగాలు ఎక్కువ ఉంటాయి, సన్నబడ్డకు పెట్టుబడి ఎక్కువ కావాలి, మీరు వేయమని చెప్తున్నారు వేస్తాం మేము, కానీ మాకు నష్టపరిచే ఆస్కారం ఉందని చెప్పి రైతులు గబ్బోలు పెట్టినప్పుడు కూడా
ఆనాడు బలవంతంగా కలెక్టర్లకు ఆదేశాలిచ్చి సీడి కంపెనీలకు యజమాయిచి చేసి సన్నబడ్లు ప్రయత్నం చేసింది. చివరికి సన్నబడ్లు పండిస్తే వాళ్ళ కళ్ళలో మట్టి పెట్టింది తప్ప కేసీఆర్ 5 సంవత్సరాల బిల్లు సాయం చేయలేదు. మంత్రులు ఉన్న వాళ్ళు ఎంత తాత్పర్యం ఉండాలి? వరి ఎక్కువ ఉంది మీరే చెప్పింది కదా, మొత్తం దేశంలో 1 కోటి ఎకరాల మాగాను. ఆనాడు దాసరి గారు చెప్పినట్టుగా ఇది తెలంగాణ చిరుల పంట కాబోతుంది. ప్రజలు కల్పించిన ముఖ్యమంత్రి కరెంట్ ఇస్తున్నా, పెట్టుబడి ఇస్తున్నా, నీళ్లు ఇస్తున్నా, 1 కోటి టన్నుల పంట పండే ఆకారం ఉన్నట్టు గర్వపడ్డ కదా ముఖ్యమంత్రి గారు. మరి ఈ 1 కోటి టన్నుల వడ్లను క్రషింగ్ చేసి అమ్మగలిగే మార్కెట్ ఎక్కడ మీకు లేదా ఆలోచన లేదా ముందు చూపు లేదా అని చెప్పి రైతులు ప్రశ్నిస్తా ఉన్నా. ఒక కారు నీళ్ళు వచ్చిన తర్వాత మక్కజొన్న పంట, సల్ఫర్ పంట మెట్ట భూములలో వేస్తాం తప్ప ఉన్న పొలాలన్నీ కూడా నీళ్ళు వచ్చిన తర్వాత ఈ 5-6 సంవత్సరాల కాలంలో కరువు తక్కువ 1-2 సంవత్సరాలు కొంచెం తక్కువ వర్షాలు పడే తప్ప మిగతా సంవత్సరాలు కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడి భూగర్భ జలాలు పెరిగి చిరునకుంటల నుండి ప్రాజెక్టులను నీళ్ళ వల్ల ఇలా ఆటోమేటిక్గా మీ ఎత్తిపోతల పక్కన అవసరం లేకుండా వరి పంట పండి. ఇవాళ రైతాంగం నీళ్లు కనబడుతున్నాయి కాబట్టి ఆ కందరు పొరాలలో మెట్ట పంటలు వేయడారు కాబట్టి వేస్తే రాదు కాబట్టి ఇవాళ వరి పండిస్తే వరి వేస్తే ఉరి అని చెప్పిన మాట ఎట్లా మాట్లాడతారు? ఎట్లా చెప్తాయి మాట?